ఒడిశా రాష్ట్రం కొమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకిని రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలకు కనుగొన్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన కొమ్నాలో లహండపాలి ప్రాంతంలో దుర్యోధన్ బైర్హ పద్మిని మాజీలు బాలుడిని కిడ్నాప్ చేశారు బాలుడి తండ్రి అర్జున్ బెమాల్ ఫిర్యాదు చేయడంతో ఒడిషా పోలీసులు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ రాచకొండ పరిధిలో నిందితులు ఉన్నట్లుగా అనుమానించారు దీంతో వారు రాచకొండ పోలీసుల సహాయాన్ని కోరారు ఈ మేరకు దర్యాప్తును ప్రారంభించిన పోలీసుల బృందం తూముకుంట గ్రామంలో ఇటుక బట్టీల వద్ద నిందితులను అదుపులోనికి తీసుకున్నారు బాలుడిని రక్షించి ఒడిశా పోలీసులకు అప్పగించారు